సుబ్బయ్య గారి హోటల్. సో ఇప్పుడు హోప్ ఐలాండ్ అయిపోయింది, ఇప్పుడు కొరింగాకి వెళ్తున్నాము. టైం 12:53 అవుతుంది. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసాం అన్నమాట కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి. ఇదే కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం లోపలికి. కొరింగా నేచర్ షాప్. ఈ ఫారెస్ట్ తర్వాత సముద్రం ఉంటుంది. మనం ఇక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు, కాకపోతే సేమ్ అదే ప్రాబ్లం ఉంది. అక్కడ హోప్ ఐలాండ్కి వెళ్ళాలన్నా కూడా సేమ్ పర్మిషన్ కావాలి. దీనికి కూడా మొత్తం స్టేట్ అంతా కలిపి పర్మిషన్ లేదంట అక్కడ పాపికొండల్లో జరిగిన ఇన్సిడెంట్కి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇలా రూట్ ఉందన్నమాట ఆడికి. ఇక్కడ వే ఉండే మొత్తం తీసేసారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు మొత్తం అక్కడది. ఇది మొత్తం ఫైబర్తో ఉంది, సైడ్లకి గ్లాస్ ఉంది. రన్నింగ్లో ఈ కొరింగా మాత్రం లవ్వర్స్కి ఒక అడ్డా అయిపోయింది మంచిగా. మొత్తం చూస్తుంటే వాళ్ళే ఎక్కువ కనపడతారు, ఇట్లా టూరిస్ట్ కంటే లవర్స్ ఎక్కువ కనిపిస్తారు. అయిపోయింది ఇక పోతున్నాం, దీంట్లో అంతగానం ఏం లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అయినాక రావాలి. ఫ్రంట్ డ్రైవింగ్ చేస్తానేమో సాయినాథ్, వెనుక ఉన్నదేమో మహేందర్. వీళ్ళిద్దరు మాకు కొరంగా వైల్డ్ లైఫ్ సెంచరీలో కలిసిర్రు. రేపు యానంలో కలుద్దాం అనుకుంటున్నాము. వీళ్ళైతే ఇప్పుడు యానం పోతున్నారు. సుబ్బయ్య గారి హోటల్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎట్లుంది అమ్మ? చచ్చిపోయినారయ్యా, తినలేక తినలేక చచ్చినాయి. మస్తు పెట్టారు పోయి. అడుగుతుంటే మరి అడుగుతుండే, అడగకుండానే తినండి తినండి అని ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేసి మరి పెట్టారు. అంటే తిను 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 తిన ఎంబడి పడి తినిపించేది తెలుసా? బాగుంది ఫుడ్. కోటయ్య స్వీట్స్.